Hi guys, welcome to my channel. Nanu recent ga kontha mandi konni questions adugutunnaru. Andulo entante anna nenu ippudu specialization teeskunnanu kada ante computer science of engineering lo so artificial intelligence, machine learning, data structure or data science and IOT cyber security rakarakalu teeskunnanu kada. So nenu final year tarvata or final year lo gate exam rayalanukunte nannu eligible chestara leda anedi. So guys, ikkada meer observe cheyochu recent ga na ivi vachayi. అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో రీసెంట్గానే ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి వచ్చాయి. ఎందుకంటే అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుని అందరూ అన్ని బ్రాంచెస్ వదిలేసి ఓన్లీ ఇటే బాగా శాలరీస్ ఉన్నాయి, బాగా లైఫ్ ఉంటుంది అని ఇటు సైడ్ ట్రై చేస్తూ ఉన్నారు. ప్లస్ అందులోనే డిఫరెన్షియేషన్ చేసేసి ఒక్కొక్క పార్ట్ని సెపరేట్గా చేసి దాని మీద ఒక 4 ఇయర్స్ కోర్స్ అని ఇచ్చేస్తున్నారు. సో మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు, 4 ఇయర్స్లో ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు అనేది కూడా క్లారిటీగా లేదు. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కో విధంగా ఒక నేమ్ ఇచ్చేసి పెట్టేశారు. కేయూలో చూసుకుంటే కొన్ని రకాలు ఉన్నాయి, ఓయూలో చూసుకుంటే కొన్ని రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి, అండ్ జేఎన్టీయూలో చూసుకుంటే కొన్ని రకాలు ఉన్నాయి. సో అటానమస్లో చూసుకుంటే కొన్ని రకాల టాపిక్స్ ఉంటాయి. అంటే ఈ రకరకాలుగా మీకు సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి, బట్ కోర్స్ నేమ్స్ కూడా కొంచెం అటు ఇటు ఉన్నాయి. సో సబ్జెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి, బట్ ఒకటి ముందు ఒకటి వెనక అనేది ఉండొచ్చు. సో గైస్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే నేను మెకానికల్ ఇంజనీరింగ్, సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. సో నాతో పాటే మెకానికల్ కాకుండా అదర్ కూడా చేశారు. అదేంటంటే మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్. సో వీళ్ళందరూ కూడా ఇంజనీర్సే అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద మెకానికల్, బట్ దే హ్యావ్ డన్ 4 ఇయర్స్ కోర్సెస్. కాబట్టి వీళ్ళందరికీ కూడా గేట్లో ఎలిజిబుల్ ఉంటుంది. ఎలా? గేట్లో మెయిన్ కోర్స్ ఇస్తారు, అదేంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ అని. సో వీళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నట్లు. ఆల్రైట్, సో వీళ్ళు కూడా మెకానికల్ రిలేటెడ్ కాబట్టి వీళ్ళు కూడా ఎలిజిబుల్, బట్ వాళ్ళు రాయాల్సిన ఎగ్జామ్ మాత్రం మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన పేపరే రాయాలి. సో అలానే ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారో వాటితో పాటు స్పెషలైజేషన్ కూడా చేస్తున్నారో వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే ఆప్షన్ పెట్టుకొని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ మీకు సిలబస్ కూడా ఇస్తారు, అందులో మీకు లేని సిలబస్ ఉంటే మీరు వెతుక్కొని తెలుసుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఎవరైతే మెకానికల్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ప్రొడక్షను, ఆటోమొబైల్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా మెకానికల్ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకొని రాయాల్సి ఉంటుంది. ప్రో ఇది కూడా కంప్యూటర్స్లో కూడా వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఉన్న మెయిన్ సబ్జెక్ట్స్ నేర్చుకొని రాయాల్సి ఉంటుంది. రైట్, సో మీకంటూ సెపరేట్ ఏమి ఉండదు, మిమ్మల్ని అయితే డిబార్ చేయరు అండ్ మీకు ఖచ్చితంగా ఆప్షన్ కూడా ఉంటుంది. రైట్, సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ మళ్ళీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం. అప్పటివరకు బాయ్ గైస్.